నిన్న ఆర్టికల్ 372ను రద్దు చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది సాహసోపేతంతో కూడుకున్నది, రాజ్యాంగ సవరణలు జరపవలసి వచ్చింది. అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తప్పు అని కాదు నా ఆలోచన. ఆ ప్రభుత్వానికి అంత మెజార్టీ లేదు కావచ్చు, అంత ఆలోచన లేదు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మన దేశంలో అసమానతలు పెరిగిపోయి బతుకుతున్న సమాజానికి తీవ్రవాదం ఉగ్రవాదం లేదు అనేది అర్థమైంది. మానవ నిర్మాణం జరిగింది కానీ కుల మతాలు మాత్రం మనమే పెట్టుకున్నాం. అలాంటి మానవ నిర్మాణంలో ఈరోజు కులాలు మతాలు వర్గాలతోటి గొడవలు తయారు చేసుకొని ఉగ్రవాదులు లెక్క తయారవుతున్నారు. ఇక నుంచి అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు, ఎందుకంటే కాశ్మీర్ మన సొంతమైంది, ఉగ్రవాదులు అనేటోళ్ళు ఎక్కడ లేరు. మన ఆత్మలోపటినే మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది, అన్ని కులాలకు అన్ని మతాలకు దేవుడు ఒక్కడే. ఆ ఆలోచన ప్రతి ఒక్కరు నింపుకోవాలి. ఎవరు ఎవరికి శత్రువులు కాదు. ఒక మతాన్ని ద్వేషించి ఇంకో మతాన్ని కించపిరిచే విధంగా మాట్లాడుకోవడమే ఉగ్రవాదం తయారవుతుంది. అందుకని ఈ కార్యక్రమం మేము 10 నెలల నుంచి వెళ్ళి జగిత్యాల నిత్య జనగణమన జాతీయ గీతాలపన చేయడానికి కారణం ఇదే. ఈరోజు మోడీ గారు చేసిన గొప్ప పని జన్మ జన్మల చెప్పుకునే దగ్గరి. జై భారత్, జై మోడీ.